ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీకి అర్థం కాని విషయం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ వేస్తున్న అడుగులు కానివ్వండి ఆ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి మింగుడు పడట్లేదు వైసీపీ నేతలకి అనేది తాజాగా పురంధేశ్వరి గారికి పదవి ఇవ్వడం ఒక కీలక పదవి ఇవ్వడం దాదాపు ఆరేళ్ళ తర్వాత ఆమెకు పెద్దపేట వేసింది భారతీయ జనతా పార్టీ అయితే ఇదొక మింగుడు పడని అంశం ఒకటైతే దీంతో పాటు ఎందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలకే భారతీయ జనతా పార్టీ ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేది నిజంగా సంచలనం రేకెత్తిస్తున్న అంశం ఎందుకంటే జాతీయ స్థాయిలో మాత్రం భారతీయ జనతా పార్టీ అయితే అగ్ర నాయకులకు వైసీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేది కొన్ని పరిస్థితుల సారాంశం కానీ ఇప్పుడు పురంధేశ్వర్ గారికి ఇచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఏదైతే ఉందో అది అంత ఆషామాషిగా తీసుకోవట్లేదు వైసీపీ నేతలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బీజేపీ నేతలు వైసీపీని టార్గెట్ చేస్తూ ఆల్రెడీ విమర్శలు ఎప్పటి నుంచో మొదలు పెట్టేశారు ఆంధ్రప్రదేశ్కి చెందిన భారతీయ జనతా పార్టీ నేత అయితే ఆ విమర్శలు మరొటి వరకు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక కీలక నేతకు పెద్దపేట వేయడం అనేది ఇప్పుడు నిజంగా పట్టించుకోవాల్సిన అంశమే అనేదే ఇక్కడ ఎందుకంటే జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వడంతో పాటు ముందు ముందు ఏపీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలి అనేది అదే అదే టైంలో పురంధేశ్వర్ గారు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా అగ్రెసివ్గా చాలా యాక్టివ్గా ఉండబోతున్నారు కంప్లీట్గా వైసీపీని టార్గెట్ చేసుకునే ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఆటోమేటిక్గా ఆమెను టార్గెట్ చేసి మాట్లాడడం దానికి ఆమె ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వడం ఒక్కర ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే వేడెక్కించిన అంశం ఇది ఎందుకంటే పురంధేశ్వర్ గారు జాతీయ నాయకురాలు ప్రస్తుతం కానీ బీజేపీ పదవి ఇచ్చినా సరే ఆమె ఇంకా జాతీయ నాయకురాల్లా కాదు ఒక జాతి నాయకురాలుగానే మిగిలిపోయారు అనేది ప్రధానంగా రెడ్డి గారు చేసిన విమర్శ దాంతో ఆమె కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాచూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటం చెందారు ఆ తర్వాత పార్టీలో ఉంటుండగానే అంటే భార్యాభర్తలు ఇద్దరు వేరు పార్టీలో ఉండడం సరికాదు అని చెప్పి వైసీపీ ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చింది ఆయన దానికి ఒప్పుకోకపోవడం ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీని టార్గెట్ చేయడం ఇవన్నీ చోటు చేసుకున్నాయి సో ఇప్పుడు ఆ కక్షతో పురంధేశ్వరి గారు పూర్తి స్థాయిలో వైసీపీని టార్గెట్ చేస్తారేమో అనే అనుమానం ఇప్పుడు వైసీపీలో బలపడింది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి అదే నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఒక అతిపెద్ద పా ప్రభుత్వంగా ఏర్పాటైంది నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో వైసీపీకి ఏమైనా దెబ్బపడే అవకాశం ఉంటుందా వేచి చూడాల్సిన అవసరం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి